నమస్కారం అందరికి. నేను మీ ప్రవీణ్ కుమార్. మాది తెలంగాణ నైపేట్ మండల్ సలీంఫారం విలేజ్ లో ఉంటాము. మేము ఒక 50 ఎకరాలు ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో వ్యాపారం చేస్తా ఉన్నాము. ఆర్గానిక్ పద్ధతి ద్వారా అంటే మామూలుగా ఈ డైరీ ఫార్మ్స్ యొక్క వ్యర్థాలు పేడ గాని అయ్యి గాని ఇవన్నీ తీసుకుని మేము పొలంలో జల్లి దుక్కి దున్నడం ద్వారా మరియు పచ్చి రొట్టె పైర్ల ద్వారా ఈ యొక్క భూమి యొక్క సహజ సిద్ధాంతాన్ని కోల్పోకుండా నట్టలు మరియు ఇవన్నీ కూడా మనకి బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా వ్యాపారం చేయడం ద్వారా మనకి పంటలు కూడా సహజ సిద్ధంగా పండుతాయి, మన యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పగలం. ఇప్పుడు ఈ కాలంలో ఎలాగైతే అయిపోయిందంటే కృత్రిమ పద్ధతిలో వ్యాపారం చేయడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఈ రకంగా చేయకుండా మామూలుగా సహజ సిద్ధంగా పండించడం ద్వారా ఆరోగ్యాలు చాలా బాగుంటాయని నేను చెప్తున్నాను. ఆర్గానిక్ పద్ధతి ద్వారా వ్యాపారం చేయడం వల్ల ఆర్గానిక్ పద్ధతితో వచ్చే బియ్యం కానీ కూరగాయలు కానీ పళ్ళు కానీ ఇవన్నీ తినడం వల్ల మన యొక్క హ్యూమిడిటీ పవర్ పెరుగుతుంది. తద్వారా మన రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్యానికి గురి కాకుండా ఉంటాము. ఇప్పుడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క దేశం కూడా అభివృద్ధిలో పోటీ పడుతుంటే మనం అనారోగ్యంలో పోటీ పడుతూ ఉన్నాం. మన ఇంట్లో ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారంటే 3 ఖచ్చితంగా శాశ్వత రోగాలతోటి ఉంటున్నారు. బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి వ్యాధులతోటి ఉంటున్నారంటే దానికి కారణం ఒక కృత్రిమ పద్ధతిలో పండించిన పంటలు వాటి యొక్క ఆహార పదార్థాలు తినడం ద్వారానే. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆర్గానిక్ పద్ధతిలో పండించిన రైస్ కానీ కూరగాయలు కానీ ఇలాంటి పళ్ళు కానీ తినడం వల్ల మన యొక్క ఆరోగ్యం బాగుంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మేము మా ఆక్సీ ఫార్మ్స్ ద్వారా మా సీఈఓ ఫౌండర్ రాధాకృష్ణ సార్ ఉన్నారు, మరియు మాకు డాక్టర్ విజయ్ కుమార్ గారు బయాలజీ రీసెర్చ్ వారు, ఆయన సూచనలు సలహాలు తీసుకోవడం ద్వారా మాకు వ్యవసాయాన్ని కొంచెం బాగా ఆయన పర్యవేక్షణలో బాగా చేస్తూ ఉన్నాము. అదండి మా యొక్క ఆర్గానిక్ ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాడండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం.